మళ్ళీ ఈవీఎంలు హ్యాక్. గెలిచినప్పుడేమో తమ గొప్పతనం, ఓడినప్పుడేమో ఈవీఎంలు. మళ్ళీ మధ్యప్రదేశ్లో ఓటమి, దారుణ ఓటమితో దెబ్బతిన్నది. దానికి కారణం మత పిచ్చతో వ్యవహరించడం, హిందువులను అణచివేయడం, అట్లాగే ఉపాధి ఉద్యోగ అవకాశాల విషయంలో పదే పదే లీకేజీలు, అట్లాగే పరిపాలన అన్నటువంటిదంతా రచ్చబండకు వదిలేసుకున్నటువంటి కారణంగా మధ్యప్రదేశ్లో రెండేళ్లలోనే సింధియాని తొక్కేసి తన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమల్నాథ్ సింధియాని తొక్కేయడానికి ప్రయత్నించి ఆ సింధియా బయటికి రావడం, అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం బాధ్యతగా వెళ్లడంతో నడిచింది. దాంతో మధ్యప్రదేశ్లో దారుణ ఓటమి. ఇప్పుడు కమల్నాథ్ ఏమో తన పదవికి రాజీనామా చేశారు, పీసీసీ అధ్యక్షుడు. అయితే దిగ్విజయ్ సింగ్ ఈయన కలిసి చెప్పే స్టేట్మెంట్లు ఏంటాయి అంటే ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారు, కౌంటింగ్ రెండు రోజుల ముందే మెజార్టీ అంతా కూడా చెప్పేశారు. కాంగ్రెస్ కూడా చెప్పింది కదా మెజార్టీ మాకు భారీగా వస్తుందని చెప్పేసి 180 ఇట్లా అనేసి అంత మాత్రాన అయిపోయిందా? ఇక్కడ ఈవీఎంల్ని అడ్డుపెట్టి నాటకాలు ఆడటం, ఓటమిని కవర్ చేసుకోవడం అన్నట్టు ఇప్పటికీ సాగుతోంది.